చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నిశ్వాస వెచ్చని జలిమంటై వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. ఇదే ఎనర్జీతో మా ఎక్స్ప్రెస్ రాజా షోని స్టార్ట్ చేయాలి అంటే మీ కవితలు మొదలు పెట్టాలి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సమ్రత. ఓ, భలే ఉంది పేరు. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. తపస్సు చేయని ఋషి ఉండడు, ఋషి నెరుగని దేవుడు ఉండడు, ఎక్స్ప్రెస్ రాజా చూసి నవ్వని మనిషి ఉండడు. ఎవడని వింటే నిజం అనుకుంటాడు. ఇంకోటి. హాయ్ ప్రదీప్, మీ పేరు? దిస్ ఇస్ భావన. దిస్ ఇస్ భావన, చెప్పండి. సొంత ఊరు అంటే నేటివ్ ప్లేస్. ప్రశాంతంగా ఉంటే పీస్ఫుల్ ప్లేస్. కార్లన్నీ వరుసగా ఉంటే పార్కింగ్ ప్లేస్ అనుకున్నా. ఎక్స్ప్రెస్ రాజా మాకు లాఫింగ్ ప్లేస్. వినడానికి బాగానే ఉంటాయి ఇలాంటివన్నీ. ఇంకో కవిత. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. ప్రసన్న, ఇండియన్ ఐడల్ సింగర్ రేవంత్. నువ్వు ఎప్పుడు అంటావు హే అమిత్, వాళ్ళిద్దరితో కావాలి నాకు దావత్. ఎక్స్ప్రెస్ రాజా షో హిట్ అవ్వాలి అంటే టర్నింగ్ తీరితే లోపలికి వచ్చిందంటే. ఎక్స్ప్రెస్ రాజా షో పాపులర్ అవ్వాలి ప్రపంచ యావత్. బాగానే సత్యం మరి. వెరీ గుడ్. హాయ్, దిస్ ఇస్ నిఖిల్. హాయ్. పైన ఉంటది మిన్ను. మిన్ను పుయిసి మీ పై ఫ్లోర్ లో ఉంటది. కింద ఉంటది మన్ను. ఈవిడెవరు? ఈవిడెవరు? మన్ను మన్ను మట్టి అనా. ఓ, డౌన్ ఫ్లోర్. ఓ, మట్టి. మధ్యలో దేవుడు పెట్టాడు నన్ను. ఎక్స్ప్రెస్ రాజల నవ్వులకి డెన్ను. దీన్నే ఈ మధ్యన భజన కార్యక్రమం అంటున్నారమ్మా, భజన కార్యక్రమం అంటున్నారమ్మా. నెక్స్ట్. హలో సార్, మై నేమ్ ఇస్ నవీన. నవీన మేడం, హలో, బాగున్నారా? ప్రభాస్ సినిమా సినిమా సాహో, నా కవితకు మీరు చెప్పాలి జై జయ హో. జయ హో. ఎక్స్ప్రెస్ రాజా షోకి జయ హో. ఓహో ఓహో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ గ్రీష్మ. దేవుని ముందు కొడతారు కొబ్బరికాయ, గుమ్మానికి కడతారు గుమ్మడికాయ, ఉగాది పచ్చడిలో వేస్తారు మామిడికాయ, కానీ ఎక్స్ప్రెస్ రాజాలో మీ డైలాగ్లు సీమటపాకాయ. మీరంతా నా గుండెకాయ. ఇంకా లాభం లేదు, నా కవిత చెప్పాల్సిందే. జిమ్ చేస్తే కరుగుతుంది కొవ్వు, మా అబ్బాయిలందరికీ రోజూ పుడుతుంది లవ్వు, మా అందరికీ చాలా ఇష్టం మీ అమ్మాయిల నవ్వు. మిమ్మల్ని అందరినీ ఇదిగో ఇలా చూస్తే నా మనసు జివ్వు జివ్వు. కవిత చెప్పగానే మీరంతా లేచేసరి కొట్టడానికి వస్తారేమో అనుకున్నా. బట్ సూపర్. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్? ఎక్స్ ఫర్ ఎగ్జామినర్ స్ట్రగుల్స్. కొన్ని కొన్ని సార్లు ఎగ్జామ్ రాసేవాడికే కాదు, ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎలాంటివంటే నీలాంటి నాలాంటి టాప్ ర్యాంకర్లు కాకుండా కొంతమంది స్లిప్పులు పెట్టి రాసే వాళ్ళు ఉంటారు. కొంతమంది? అదేంటి అందరు పెడుతున్నారని చెప్పారు నాకు మరి. ఏంటి అందరు పెట్టట్లేదా చిట్లు? లాస్ట్ బెంచ్. ఓకేరా. అమ్మాయిలు కష్టంలే అమ్మా, మీరు డైరెక్ట్ బుక్ తీసుకెళ్ళిపోతున్నారంటగా. చెప్పండి. స్లిప్పులు పెట్టి రాస్తుంటారు ఎగ్జామినర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపులా మర్చిపోయావా? పి ఫర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. దివ్య, చెప్పండి. పి ఫర్ పూరి స్ట్రగుల్స్. పూరి అంటే పూరి జగన్నాథ్ స్ట్రగుల్స్ కాదు, ఓకే, మనం తినే పూరి స్ట్రగుల్. అయ్యో, ఓకే. పిండిగా ఉన్న దాన్ని పిసికి 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 పిసికి
గట్టిగా అన్నదాన్ని పిసికి పిసికి మసాజ్ చేసి మెత్తగా అయిన తర్వాత ఆ తర్వాత దాన్ని వేడివేడి నూడల్లో స్నానం చేయించి అలా వదిలేస్తారా? వదిలేరు, కూరలో నంచుకు తింటారు. అందరూ సరిగ్గా తింటే బాగుండు, బెడ్ కాఫీ తాగినట్టు బెడ్ టిఫిన్ తింటారు. అలాంటి వాళ్ళ నోట్లోకి కష్టపడి ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళి ఎవరు పూరి పూరి తినడంలో ఇంత మినీ యుద్ధం ఉందా? లోపలికి వెళ్ళేంత వరకు పాపం కంపు భరించలేక వెళ్తుంది, సతమతం అయిపోతూ ఉంటది. పూరి వెళ్ళాక ఇంకా చాలా కష్టాలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఏడుపొస్తుంది. చూసా, ఒక పూరి వేదన నీ నోట్లోంచి వింటుంటే నాకు అర్థమవుతుంది. అంటే ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది అంతా, బట్ జాగ్రత్త ఈసారి. ఓకే, ఎస్. లేకపోతే పళ్ళు జువ్వండం, జుమ్మన్ లాగడం. ఆర్ ఫర్. హాయ్ నా పేరు పవన్. పవన్ ఏ స్కూల్? కాలేజ్ అన్న, ఫస్ట్ ఇయర్. ఓ వావ్, ఏది ఏది డిగ్రీయా ఇంటరా? ఇంటర్. ఇంటరా, ఓకే. ఆర్ ఫర్ అంటే రేర్గా వచ్చే స్ట్రగుల్స్ అన్న. ఇవి అందరికీ రావేదో, కొంతమందికి వస్తాయి. ఒక ఆయన ఫ్లైట్ ఎక్కి దుబాయ్కి వెళ్తుంటే ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఎక్కడైనా ఎడారిలో ఆగిపోతే అయిపోయినప్పుడు ఆయనకు అప్పుడే లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఉన్న టిష్యూస్ సరిపోయినప్పుడు తెచ్చుకున్న పేపర్స్ అయిపోయినప్పుడు నడి ఎడారిలో ఆయనకు నరకం కనిపిస్తుంది. ప్రాబ్లం ఉంది మొత్తం ఇసుక. బట్ ఇంత క్రేజీ థాట్ ఎలా వచ్చింది నీకు? ఫ్లైట్ వెళ్తే అది పాడే ఆగడం ఈయనకి సరేదామా? ఓకే. ఈ ఫర్. హాయ్, మీ పేరు? మహేందర్. మహేందర్, ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? విజ్ఞాన్ జ్యోతి. విజ్ఞాన్ జ్యోతి ఎక్కడుంది? మారేడ్పల్లి. స్ట్రైట్ వెళ్ళి రైట్? లెఫ్ట్ వెళ్ళి రైట్. లెఫ్ట్ వెళ్ళి రైట్ అట్నుంచి కాదు, రైట్ నుంచి నేను చెప్పింది. నేను అట్నుంచి చెప్తున్నా. అంటే వెళ్ళకూడదు అమ్మో, తప్పు. నాకు అట్లనే అలవాటు. ఒక ఎల్లవా అయితే ఓకే, చెప్పండి. ఈ ఫర్ ఎడిటింగ్ స్ట్రగుల్స్. ఈ ఎడిటింగ్ వచ్చినప్పటి నుంచి ఇది బాధ్, ఇది బాధ్, ఇది బాధ్. ఎడిటింగ్ లో ఎడిటింగ్ వచ్చినప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి అన్న. బాడీ ఒకరిది, ఫేస్ ఒకరిది. ఇంకా కొంతమంది అయితే పబ్లిసిటీ కోసం మోడీతో లంచ్ చేసినట్టు, ట్రంప్ తో ఫోటో దిగినట్టు, కాజల్ అగర్వాల్ పక్కన నుంచున్నట్టు, కాజల్తో పెళ్లి చేసుకున్నట్టు. పని పడలేదు ఇలాగే. ఎడిటింగ్ స్ట్రగుల్స్ అయితే భరించలేకపోతున్నాం. ఈ మధ్యన కొన్ని వస్తున్నాయిరా, వాడు నుంచి ఉంటాడు, పక్క నుంచి హీరోయిన్ ముద్దు పెడుతున్నట్టు ఉంటది వాడు, చచ్చిపోతున్నాం చూడలేక. థ్యాంక్ యూ డల్లి. రాజు, ఐఎమ్ షూటింగ్ మా, లెట్ మీ కాన్సన్ట్రేట్. నో ఓకే. ఎస్ ఫర్. హాయ్ బ్రో. బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎస్ ఫర్ స్వింగ్ జరా, స్వింగ్ జరా స్ట్రగుల్స్. ఏంటవి స్వింగ్ జరా సాంగ్ ఇన్నా? ఇదే స్వింగ్ చేద్దామని మొదలు పెట్టేసిన, ఇక మేడం మీదకి పోయి సైడ్ వాల్ మీద ఎక్కిన స్వింగ్ చేద్దామని. ఇక సాంగ్ వాడుకుంటా స్వింగ్ జరా చేస్తుంటే అప్పుడే మా తమ్ముడు వచ్చిండు. ఇక ఓకే, స్వింగ్ జరా అంటే ఊపడం అనుకుని ఆడ వచ్చి ఊపేసిన. ఇలా చేసినందుకు మీ తమ్ముడు తోస్తాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్. ఎస్ ఫర్ సైంటిస్ట్ స్ట్రగుల్స్. సైన్స్ లో ఏమైనా స్ట్రగుల్స్ వస్తే సైంటిస్ట్ చూసుకుంటారు,
అదే ఈ సైంటిస్ట్కి ఏమైనా స్ట్రగుల్స్ వస్తే సబ్బుద్దుకొని స్నానం చేస్తూ బాధపడతారు. అప్పటికి స్ట్రగుల్స్ తీరకపోతే డిటాక్సిన్ టాబ్లెట్ వేసుకొని ఏడుస్తారు. చూసావా ప్రదీప్, నువ్వు మాకు ఇచ్చిన టాబ్లెట్ సైంటిస్టులు కూడా వాడుతున్నారు. అంటే మేము కూడా సైంటిస్ట్ తో సమానమే కదా. అబ్బా మళ్ళీ సబ్బు. సూపర్. సో సూపర్ అంటే ఇప్పుడు సాధారణంగా ఇన్ని థాట్స్ వస్తున్నాయి అంటే గ్యారంటీ దీని మహిమంతా ఫోనేగా. ఫోన్లో రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాపం వాట్సాప్లో ఒకటి పెడతారు, ట్విట్టర్లో ఒకటి ఉంటుంది, ఇన్స్టాలో ఇంకోటి ఉంటుంది, ఫేస్బుక్లో ఇంకోటి ఉంటుంది. ఇలాంటివన్నీ కాకుండా మన ఫోన్ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరు చూడకపోతే ఎలాంటి వాల్పేపర్ పెట్టుకుంటారు మీరు? హాయ్ ప్రదీప్, నా పేరు రవళి. నేను వాల్పేపర్ పెట్టుకోను ఎందుకంటే నా ఫోన్లో ఆప్షనే లేదు కనుక. మీరు కాంపిటీషన్ ల్యాండ్ లైన్ బ్యాగులు పెట్టి తిరిగేస్తారేంటి? దిస్ ఇస్ శ్రవంతి. శ్రవంతి, నేనైతే మొబైల్ ఫోన్లో గ్లోబల్ ఫోటో పెట్టుకుంటా ఎందుకంటే అరచేతిలో ప్రపంచం మొత్తం ఉంటుంది కదా అందుకు. ఏం చదువుతున్నామ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. టైం పట్టింది. ఏ మాత్రం తెలివితేటలు గ్యారంటీ పట్టింది. ఓకే ఇంకా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మాధవి. మాధవి, నేను వాల్ పేపర్ పెట్టుకుంటే గనక మా లవర్ ఫోటో పెట్టుకుంటాను. లవరా? లవర్. లవరా? ఓకే. ఎందుకంటే తన బరువు బాధ్యతలన్నీ మోసేది నేనే కాబట్టి అది తెలియజేయడం కోసం పెట్టుకుంటా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఆయన అడిగారని చెప్పమ్మా. ఓకే థ్యాంక్ యూ. నేను రాజేష్ కుమార్. హాయ్ బ్రో. అక్కో అక్కా బావచ్చాడి. ఏడు అడిగి చేసావా? సరే నేను వేసుకుంటాలే. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? పేరు రాజేష్. పేరు రాజేష్. ఓకే పేరు రాజేష్ గారు చెప్పండి. అది నేను ఫోన్ లో లాయర్ ది పెట్టుకుంటా వాల్ పేపర్. లాయరా? లాయన్. లాయన్ రోజు మైరా గబ్బున అయ్యాలా. సింహం. లాయన్ సింహం. దానికి నాకు సేమ్ పోలికలు ఉంటాయి కదా. ఎలాగలగా? అలాగలగా. అలాగేనా? సేమ్. సరే సింహం ఎలా సౌండ్ చేస్తుంది? అది ఇప్పుడే టిఫిన్ తిందేంటి? బేవు. సింహం సింహం. గుర్తులేదు. ఇప్పుడే సేమ్ యాసిటీ సేమ్ అన్నా. అది మాట్లాడదు నేను మాట్లాడతా. అమ్మా అది మాట్లాడదు నేను మాట్లాడతా. అబ్బాయి కూర్చోబెట్టండి. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ శిరీషా. శిరీషా. నేను రామ్ గోపాల్ వర్మ సార్ ది వాల్ పేపర్ లాగా పెట్టుకుంటాను. ఎందుకమ్మా? సార్ ది వాల్ పేపర్ లాగా పెట్టుకుంటే నా జోలికి ఎవరు రారు కాబట్టి. ఆయన జోలికి ఎవడ? అందుకనే ఆ సార్ ది ఫోటో వాల్ పేపర్ లాగా పెట్టుకుంటే నా జోలికి కూడా ఎవరు రారు కదా. బట్ డెఫినెట్లీ అంటే జోక్స్ అపార్ట్ వండర్ఫుల్ టెక్నీషియన్, వండర్ఫుల్ డైరెక్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా పేరు శ్రవంత్. నా పేరు శ్రవంత్. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ వెరీ గుడ్. ఏ కాలేజ్? కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజ్. అమ్మాయి కూడా సేమ్ కాలేజా? ఏ అమ్మాయి? ఓ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. ఓకే ఓకే. నేను నా ఫోన్ లో ఇమ్రాన్ హాష్మి వాల్ పేపర్ పెట్టుకుంటా అనుకో. నాకు తెలుసు ఎందుకంటే ఆయన సినిమాలు మంచి మెసేజ్ ఇస్తాయి కాబట్టి. ఏంటి ఎదుటి వాళ్ళు లిప్స్టిక్ ఉండకూడదనా? అన్న నమస్తే. అన్న అన్న నమస్తే. నా పేరు శివ అన్న. ఏ సేమ్ పింఛ్ చిప్పా చిప్పా పెట్టినాం. నేనైతే మా అయ్య ఫోటో పెట్టుకుంటాను ఎందుకంటే ఆయన అన్ని చోట్లకి రాలేరు, వచ్చి మనల్ని తిట్టలేరు కాబట్టి. ఫోటో చూసినప్పుడు గుర్తొస్తారు, చెయ్ చెయ్ అని తిడతారు కదా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లావణ్య. లావణ్య, నేను నీ ఫోటో పెట్టుకుంటా. ఇప్పుడు నా చేతిలో ఉంటావు కదా. ఏది మా వాళ్ళందరి కోసం పాట పాడమా? నేను పాడితే వేలం పాట లాగా ఉంటుంది, నువ్వు పాడు మామూలు సినిమా పాట. భయపడి వెళ్ళిపోతారు. నువ్వు పాట తప్ప మిగతా మ్యాటర్ అంతా మాట్లాడుతున్నావు. పాట పాడవా? పాట వస్తలేదు అందుకే మాట్లాడుతున్నా. అమ్మా ఎందుకు రాదు? చూసా 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 ఒక హృదయానే హృదయానే నా ఎదురుగా కనిపిస్తున్నాడు. చూసారు ఎవరైనా? ఆవిడ వద్దు వద్దు అంది. విన్నానా? వినాలి కదా. వినాలే. నోటి దూలా. థ్యాంక్ యూ. బాబాలే. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నా పేరు విఘ్నేష్. విఘ్నేష్, ఏ క్లాస్? 8th. ఏ స్కూల్? రావు నారాయణ. ఎల్లి చాలా రోజులు అయి ఉంటుంది.
నో ప్రాబ్లం నాన్న, చెప్పు. నిన్న లవర్ ఫోటో పెట్టుకుంటా. అరే ఎందుకంటే అది నా ఫోటో పెట్టుకుంటది కాబట్టి. అరే క్లాస్ రా. అయితే ఏందన్న ఇప్పటి 8 లో నాది అదే పరిస్థితి. ఆ నా నేను నా అండర్వేర్ ఫోటో తీసి వాల్ పేపర్ పెట్టుకుంటానా, ఎందుకంటే మర్చిపోయి ఇంకొకటి తీసుకోకుండా. సో ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఓకే, ఈ గేమ్ ఆడడానికి 3+3 కావాలి. 3 boys 3 girls. ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఒకళ్ళు మెంచుదాయి సార్, నలుగురిని తీసుకుందాం. మీ పార్ట్నర్ మీ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు రూట్ చెప్తారు మీకు. తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్న అట్టుపండు తీసి ప్లేట్లో ఎక్కడ ఉందో ప్లేట్ చెప్తే అతను మెల్ల కింద కూర్చొని ప్లేట్లైనా పెడతాడు, నుంచునే వేస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ అతనికి రిటర్న్ రూట్ చెప్పాలి. మళ్ళీ రిటర్న్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టండి. మీరు ఫస్ట్ వెళ్తారు కదా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు బయలుదేరి వెళ్తావు. ఓకే, ఈ లోపల మీరు ఎక్కడైనా కలజోడు ముట్టుకుని వాళ్ళు ఏమైనా కదిపారు అనుకో, పైనుంచో ముట్టి అని. ఓకే, అదిగో ముట్టుకున్నాడు. ఒకటే శాంపుల్కి అది వేరు కూడా ఖాళీ ఉంది తంగ అంటుంది. రెడీ, 3, 2, 1, go. ఏంటి చెప్పు, తవ్వుల చెప్పు. కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడో. కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడో. గత్తలు కట్టున్నాయి కదా, ఎదురు చూస్తా పెట్టుకో. చిలక ముక్కు చిన్నవాడా, ఒలుగు సొక్క వేసిన వాడా. ముక్కు చిన్నవాడా, చక్కని చొక్క చక్కని చొక్క దక్కే చూడు మామ. చిత్ర కన్ను కొంటేవాడా, చిత్ర కన్ను కొంటేవాడా, చిత్ర కన్ను కొంటేవాడా. ఎక్కరాని పండాలికి మామ ప్రేమలో నా. 10, 9. బయలుదేరు మీరు కూడా తొందర బయలుదేరు. వెళ్ళిపోండి తొందరగా. గో 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 అవుతుంది. రౌండ్ వేశారు, ప్లేట్ తప్ప చుట్టూరా భలే వేశారు రా, పద్ధతిగా వేశారు మీరు అంతా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్ నలుగురు. ఓ గర్ల్స్ కూడా ఆడతారా, ఎవరా నలుగురు? రెడీ, 3, 2, 1, go. రూట్ చెప్పు. ఇంగ్లీషులో కింద పడుతుంది. మీకు వందనము ఎందుకంటే నేను పక్క లోకల్. రిటర్న్ దింపేయచ్చమ్మా, రిటర్న్ దింపేయండి. లోకల్ నేను వాడే గాజులు కోక రైకలన్నీ ఓర మాసు లెక్కల. నేను పక్క లోకల్, పక్క లోకల్, నేను పక్క లోకల్. నేను రిటర్న్ మామూలుగా వెళ్ళండి. గాజులు కోక రైకలన్నీ ఓర మాసు లెక్కల.
ఎలా ఆడకూడదు అదిగో అలాగా ఎలా ఆడాలి ఇదిగో ఇలాగా. వెల్ ప్లేడ్ గర్ల్స్. బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ స్కోర్ చేశారు కాబట్టి మీ నలుగురికి సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి వన్ డే ఫ్రీ ట్రిప్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం సరదాగా డైలాగు యాక్టింగ్. యాక్టింగ్ ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది? హాయ్ బావా. సేమ్ సేమ్ ఏంటి పౌడర్ తక్కువైంది? పౌడర్ తక్కువలా? ఫారిన్ నుంచి వచ్చి సార్, ప్యాట్ నుంచి కాదు, ఫారిన్ నుంచి వచ్చాను నీకోసం. ఫారిన్ నుంచి వస్తే ఇలా ఉంటుందా? అయ్యో, ఇంకెక్కడ స్నానం చేయలేదు అనుకుంటున్నావు? ఫారిన్ లో స్నానం చేయరుగా, టిష్యూలే అన్ని. మొఖానికి కాదు నా టిష్యూ. ఓకే ఓకే, రండి రండి. మీరు ఇప్పుడు స్టోరీ చదువుతారమ్మా, దానికి తగ్గట్టుగా ఈ హాలీవుడ్ నటులు డాన్స్ చేస్తారా? అవును. ఐ మీన్ యాక్ట్ చేస్తారా? వెరీ గుడ్. ఒక ఫారెనర్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో. కాదు ఫారెనర్ అన్నారు. ఫారెనర్? మీరే కదా ఫారెనర్ చెప్పావుగా. మర్చిపోయా. టిష్యూ టిష్యూ. వచ్చి మొకాల మీద కూర్చుంటాడు. నేను నమాజ్ చేయమనలేదురా, ప్రేయర్ చేయమన్నాను. ఏదైనా ప్రేయరేగా. మమ్మీ మై డియర్ మమ్మీ, మమ్మీ మై డియర్ మమ్మీ, అడగకుండానే జన్మనిచ్చావు, అడగకుండానే జన్మనిచ్చావు, క్యారెట్ లాంటి కలర్ ఇచ్చావు, క్యారెట్ లాంటి కలర్ ఇచ్చావు, అనుష్క లాంటి హైట్ ఇచ్చావు, అనుష్క లాంటి హైట్ ఇచ్చావు, వెకేషన్ కి ఇండియాకి వచ్చావు, వెకేషన్ కి ఇండియాకి వచ్చావు, తెలియకుండానే నన్ను కూడా రప్పించావు, తెలియకుండానే నన్ను కూడా రప్పించావు, కానీ ఎందుకమ్మా నాన్నెవరో తెలియకుండా చచ్చావు, కానీ ఎందుకమ్మా నాన్నెవరో చెప్పకుండా చచ్చావు, కిందికి వంగి నేలకి ముద్దు పెడతాడు. అరే తెలగేంది ఫ్లోర్? ఫారెన్ కలర్ అంటే. మా అమ్మ ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పింది. ఇండియా మొత్తం తిరిగి చూడాలని అనుకుంటున్నాడు. ఇంతలో ఒకడు నా పేరు రాజు సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. నా పేరే రాజు. కింద కూర్చొని నేలకి ముద్దు పెడతాడు. ఇదేం కాన్సెప్ట్? ఇందా నుంచి వచ్చిన వాళ్ళంతా. తర్వాత తెలుస్తుంది అక్కడ పేడ ఉందని. స్మెల్ చూస్తాడు, అది పేడ అని తెలుస్తుంది. ఏ టేస్ట్ తెలియలే. మాతృభూమి మీద పేడైనా అది పిజ్జాతో సమానమని టేస్ట్ చూస్తాడు. ఇంతలో ఫారెనర్ చూడాలి 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 అని తిరుగుతూ ఉంటాడు. ఇంతలో వీడు కూడా చూపించాలి 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 అని తిరుగుతాడు. ఇద్దరు ఎదురు పడ్డారు. నేను మిమ్మల్ని గుద్దుకోమని లేదురా, ఎదురు పడమని.
లైట్ గా వెలగాల్సిన లైట్లు డల్ అయిపోయాయి. వాళ్ళిద్దరు మనుషుల్లా కాదు, బురదలో పందుల్లాగా కనిపిస్తున్నారు. మళ్ళీ సాంగ్ తో డాన్స్ వేస్తున్నారు. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. తర్వాత రాజు అడుగుతారు నువ్వెవరని. ఐఎమ్ ఫారెనర్, ఇండియా గొప్పతనం తెలిసి చూడ్డానికి వచ్చా అంటాడు. మరి నువ్వెవరు అని అడుగుతాడు. ఇండియా గొప్పతనాన్ని అందరికి చూపిస్తానని అంటాడు. ఇద్దరు ఓదార్చుకుంటారు. మావా అంటే మాపటికి మనసిస్తానే, బ్రహ్మాండం చూపిస్తానే. ఓదార్చుకోవడం అయిపోయాక రాజు అడుగుతాడు ఇండియా గురించి నీకేం తెలుసని. దానికి ఫారెనర్ జిఎస్టీ గురించి తెలుసు అంటాడు. రాజు ఓహో మోడీ జిఎస్టీ అక్కడి వరకు వెళ్ళిందా అంటాడు. నాకు మోడీ జిఎస్టీ తెలీదు, మాల్కోవా జిఎస్టీ తెలుసు అంటాడు. రాజు సరే నేను ఇండియా చూపిస్తా, నాకేం ఇస్తావని అడుగుతాడు. నాకు అద్భుతం చూపించినప్పుడల్లా 5 కోట్లు ఇస్తానంటాడు. ఇద్దరు కలిసి కారెక్కారు, కారు స్పీడ్ గా పోతుంది. ఇద్దరు నడుపుతారంట కారు, అది పక్కన కూర్చోరా. రాజు సడన్ గా కారేపేశాడు, డోర్ తీసి కోపంగా ఫారెనర్ ని చూసి నీకు బలం ఉందా అని అడిగాడు. ఫారెనర్ ధైర్యంగా ఉంది అన్నాడు. అయితే దిగి కారు తొయ్యి, కారు ఆగిపోయింది అన్నారు. రాజు ఆపు ఆపు అన్నాడు. ఫారెనర్ కార్ స్టార్ట్ అయిందా అన్నాడు. లేదు చార్మినార్ వచ్చింది అన్నాడు. ఇదిగో అద్భుతం, నా 5 కోట్ల ఇవ్వు అన్నాడు. దానికి ఫారెనర్ ఇది నాకు నచ్చలేదు అంటున్నాడు. సరే నీకు తాజ్మహల్ చూపిస్తా అని పద వెళ్దాం అన్నాడు. రాజు చుచ్చు పోసుకొని వెళ్దాం పద అంటాడు. ఎస్ఆర్టీసీ బస్సుకి వస్తాను, బండికి వస్తాను, కారుకి వస్తాను, లారీకి వస్తాను. వెంటనే ఫారెనర్ బాగా ఆలోచించి 5 కోట్లు తీసి రాజుకి ఇస్తాడు. రాజు ఎందుకు ఇవి అంటాడు. దానికి ఫారెనర్ నాకు అద్భుతాన్ని చూపించావుగా, అందుకే ఇస్తున్నాను అంటాడు. వెంటనే రాజు అటు తిరిగి జిప్ వేసుకో అంటాడు. ఇద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కుతారు. చిక్ 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 అంటూ గాల్లో ఎగురుతూ వెళ్తుంటారు. ఆగ్రాలో ల్యాండ్ అవుతారు. అక్కడ ఇద్దరు దిగుతారు. రాజు తాజ్మహల్ చూపిస్తాడు. ఇది తాజ్మహల్ తన భార్య కోసం కట్టించాడు. దానికి ఫారెనర్ ఓహో ముందే భార్యకి సమాధి కట్టించాడా అని అడుగుతాడు. దానికి ఫారెనర్ లవర్ మీద ప్రేమ ఉంటుంది అంటే ఒప్పుకోను, కానీ పిల్లం మీద ప్రేముంది అంటే ఒప్పుకోను. ఇది నాకు నచ్చలేదు అంటాడు. సరే ఇంకేం చేయలేం. ఇద్దరు ట్రైన్ లో హైదరాబాద్ బయలుదేరారు. ఏ ఫారెనర్ చెమటలు పడుతున్నాయి, అదేంటి టిష్యూ అన్నో? టిష్యూకి మాడిఫికేషన్ భయ, ఎక్కువ తెల్లగైపోతుంది తోడు. టిష్యూ రూపాంతరం చెందితే ఇలా అయిద్దంట. ఇంతలో ఒక అమ్మాయి ట్రైన్ వెనకాల పరిగెడుతుంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఆ అమ్మాయి ఇద్దరిని కిందికి లాగి తన ట్రైన్ ఎక్కుతుంది. వీళ్ళిద్దరు వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చుంటారు. ఎలాగైనా
మాటేంటి మీరు చేస్తుంది. ఇద్దరు అమ్మాయిని హక్ చేసుకుంటారు. చియని అమ్మాయి సిగ్గుపడుతుంది. సిగ్గుపడుతుందా? ఎవరు మీరు అంటుంది, నేను ఫారినర్, ఇండియాలో అద్భుతమైన చిత్రాన్ని చూస్తానని, కానీ నాకేం కనబడట్లేదు. నేను హైదరాబాద్ వెళ్తున్నా, అక్కడ అందమైన అద్భుతం ఉంది, వస్తారా అంటుంది. మీకి జగా మేకి చూపిస్తుంది అన్నప్పుడు మీరు రావాలి. అమ్మాయి చెప్తుంది హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో ఎక్స్ప్రెస్ రాజా అనే షో జరుగుతుంది. సూపర్, వెల్ డన్, చాలా బాగా వచ్చింది. అసలు తెలగైంది. శివకేశవ అన్న. శివకేశవ చెప్పండి. నాకు ఒక కోరిక ఉందన్న. చెప్పు నాన్న, నీకేం కావాలి చెప్పు. అరటి తొక్క మీద కాలేస్తే ఒక అమ్మాయి మీద పడాలన్న. ఓహో, మా కన్నులు కన్నులు కలవాలన్న. అబ్బో, ఈ స్టేజ్ మీదనే మా పెళ్లి జరగాలన్న. నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు నాకు చెప్పు, నేను చూసుకుంటా, నీకు తెలుసు కదా నా గురించి. సరే అన్న. నువ్వైతే ముందు వచ్చే అన్న. 8th క్లాసు అక్కడ నడుచుకుంటారా? నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు, అతని కాలు అటువంటి తొక్క మీద కాలేస్తాడు, అతను జారుతాడు, నువ్వు హే అని లాపుతావు, అతని మీద ఇలా వాలి నిన్ను ఐ టు ఐ కాంటాక్ట్ చూస్తాడు, సాంగ్ వస్తుంది. ఓకేనా? నీకు ఒకవేళ ఆన్ ది వేలో పట్టుకోవాలనిపించలేదనుకో, నువ్వు మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోవు. చూసా, నాకు తెలిసి ఫస్ట్ మిస్ చేస్తావని తెలిసి అందుకే సేఫ్టీగా రెండోది పెట్టా. సూపర్ మచ్చి అంటే సూపర్. రెడీ, మళ్ళీ టేక్ టు యాక్షన్. హలో మేస్తారు, కళ్ళు రోడ్డు పెట్టండి, అటు ఇటు చూస్తే కింద అట్టి పండు తొక్కలు ఉంటాయి. టేక్ 3 యాక్షన్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. చాలా అద్భుతం. ఏం చేశాడంటే, ఈయన అటుపడి తొక్కేస్తే జాగ్రత్తప్పుడు ఈయన నడుస్తే వెళ్ళి క్యాచ్ పట్టుకోవాలి. ఆయన ఎందుకైనా డౌట్ వచ్చి ఈయన రాడేమో అని చెప్పి ఈయనే తొక్కేది, కానీ ఈయనే వచ్చి పడ్డాడు అక్కడ. బట్ వెల్ డన్, సూపర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లావణ్య. ఎస్ చెప్పండి. ఒక కోరిక ఉంది. ఏమిటది? అది నువ్వే తీరుస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నా. అలాంటిది ఈజీ ఏదంటారు చెప్పండి. నీకు లాలిపాట పాడుతూ ప్రేమగా బుజ్జగిస్తూ నా ప్రేమంతా అన్నంలో వేసి, అందరు నెయ్యేస్తారు కదా చిన్నపిల్లలకి, ప్రేమంతా అందులో వేసి నీకు గోరుముద్దలు తినిపించాలని ఉంది. ప్లేట్ అవన్నీ తెచ్చుకున్నావా? సామాన్లు తెచ్చుకున్నాను. తెచ్చుకున్నావా? అయిపోగానే చేద్దాం, మాకలే కానీ చెప్తాను నేను. నాకు పశువులు అంటే చాలా ఇష్టం అన్న. పశువులు అంటే చాలా ఇష్టం. వండర్ఫుల్, వెరీ గుడ్ అన్న. ప్రతిభ నా దగ్గర బర్రెలు లేవు, నువ్వు కానీ ఇప్పిస్తే నా కోరిక తీరుతా అన్న. దాన్ని పాలు ఉండాలా, మీ అందరికి టీ కాఫీ పెట్టాలా నేను. అరే ఎత్తుకుతురా. ఈయన నీ దగ్గర పనిచేస్తుంటాడు, దగ్గరుండి చూసుకో. ఆయన ఇప్పుడు పాలు పితుకుతాడు, పాలు పితికి నీకు కాఫీ పెట్టిస్తాడు. ఓకేనా? నువ్వు చూస్తుండు. అయి బరా, ఎట్లున్నావు? బాగున్నావా? సరిపోయింది బో తమ్ముడు. నా దగ్గర హెల్ప్ చేయాలా, పెళ్లి పని వచ్చిండు, చాయ్ పెట్టాలి నేను. వెళ్ళి పాలేస్తే పెట్టేస్తా. ఏంది అంబా, నేను ఇయ్యా అని చెప్పి వెళ్ళిపోవాలంట. ఏ పాట కావాలా? స్వింగ్ జరన్న. సరే పెడుతున్నా ఒక్క నిమిషం. మంచిగా ఉంది ఆ పాట. ముందు గడ్డి పెట్టు, కబుర్ల తర్వాత గడ్డి వస్తుంది. నీకు మంచిగా ఎదురు మంచిగా పాలి. వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా? ఎక్స్క్యూజ్ మేడం. అరే 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 మెల్లగరా. ఏదిరా, ఏముందిరా ఇక్కడ, ఏముందిరా? ఇంకో ఇద్దరు కావాలి గేమ్ ఆడడానికి. ఎవరిద్దరు వస్తారు?
పేరు? సమ్రత. సమ్రత. అండ్ మీ పేరు? డోలిక. డోలిక, భలేనండి, నవ్వుతావు. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్ గేమ్ మా ఇద్దరికి. ఆ చైర్లో కూర్చొని రౌండ్ రౌండ్ తిరుగుతారు. ఆగ్గానే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి నుంచుంటారు. టూత్ పిక్ నోట్లో ఉంటుంది, కళ్ళజోడ కళ్ళకు ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఒక్కొక్క బెలూను తెచ్చుకోవాలి, పైకి ఎగరేసుకోవాలి. నోటితో టూత్ పిక్ మీద ఆ బెలూన్ వచ్చి పడేలా చూసుకోవాలి. అది పడగానే పేలుతుంది. పేలగానే అందులో ఒక కాయిన్ ఉంటుంది, ఆ కాయిన్ తీసి ప్లేట్లో పెట్టాలి. ఓకే, ఎవరు ఆడతారు ఫస్ట్? వెరీ గుడ్, మీతో స్టార్ట్ చేద్దాం. డోలిక కూర్చోమ్మా. 3, 2, 1 గో. అదేంటండి అటు తిరుగుతారు మాట్లాడుతుంటే? ఏంటంటే విశేషాలు? ఏం చదువుతుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎగ్ పాఫెట్ నా నువ్వు? 3, 2, 1 నాకు ఎక్కనున్నదే కళ్ళోడు పెట్టుకున్నాడు. ఏమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ఇవే మా స్పోర్ట్స్ అంటే మా ఊర్లో ఇవి అప్పుడప్పుడు ఆడుతుండాలి. ఇదిగో ఇలా పేల్చు, ఇలా ఎగరేకు, చేతబడిని పేల్చుకో, చేతబడి. కానీ ఒకటి ఈసారి బెలూన్ తీసి ఇక్కడ తొందరమ్మా, పైకి మెట్ల మీద నుంచి బెలూన్ అక్కడే పేల్చు, చేతబడిని పేల్చు. ఇప్పుడు ఇలా చేతబడి లాను, అది కాయనేది. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సూపర్, ఆహా, అద్భుతాలు సృష్టించావు మనం మొత్తం అంతా. ఇక్కడే ఉండలేదు ఇవిడ. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. వెళ్ళి హ్యాపీగా మీ ఫ్రెండ్స్ పక్కన కూర్చోమ్మా, మొత్తం వాళ్ళ మీద దులిపేసుకో వెళ్ళు. 3, 2, 1 గో. అది ఆపి చాలా సేపు అయిందమ్మా, ఆపేశారమ్మా. కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు. ఆపి చాలా సేపు అయిందమ్మా. బంగారం ఒక రౌండ్ తిరిగిందమ్మా. అమ్మా ఇలా ఇక్కడే ఉంటున్నదే జాగ్రత్త. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్, వెల్ డన్, వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడావు. అంటే హైలైట్ ఇప్పటి వరకు చాలా ఆడారు, కానీ మొట్టమొదటిసారి ఇప్పటి వరకు ఇంచుమించుగా సంవత్సరం నుంచి ఎంతో మంది ఆ కుర్చీలో కూర్చుని తిరిగారు. ఫస్ట్ రౌండ్ గా ఒక రౌండే తిరిగింది,
ఆగిన తర్వాత ఆవిడ 5 రౌండ్లు తిరిగింది. ఆవిడంతా ఆవిడ తిరిగి ఆపండి అది ఆపేశారు కదా, ఇప్పుడేంటి ఇంకా తిరుగుతారు ఇక్కడ. బట్ వెల్ ప్లేడ్ మా, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్స్. డ్రింగ్ 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 మంది గుండెలో నా, డ్రింగ్ 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 డ్రింగ్, లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా.